ఇప్పుడు అందిన వార్త బింగ్ బ్రేకింగ్ న్యూస్. పెన్షనర్ల పెన్షన్ సొమ్ము నుండి ఎలాంటి రికవరీలు చేయకూడదనే తీర్పుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ప్రభుత్వ పెన్షనర్లు నెల నెలా పొందుతున్న పెన్షన్ సొమ్ము నుండి ఎలాంటి రికవరీలు చేయకూడదని, ఎలాంటి మినహాయింపులు వర్తింపు చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఈ విషయంలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు పదవీ విరమణ అనంతరం వస్తున్న పెన్షన్ సొమ్ము నుండి కానీ, కుటుంబ పెన్షనర్ల పెన్షన్ సొమ్ము నుండి కానీ ఎవరూ ఎలాంటి రికవరీలు చేయకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఏపీ రాష్ట్ర పెన్షనర్ల చర్చావేదిక అధ్యక్షుడు ఈదర్ వీరయ్య గుంటూరులో గురువారం 18వ తేదీన ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్షనర్లకు సివిల్ ప్రొసీజర్ కోడ్ 60 ద్వారా ఈ విషయంలో రక్షణ ఉందని, దీన్ని కాదని ఎవరూ ఎలాంటి రికవరీలు చేయకూడదని ఆయన తెలియజేశారు. ఈ పెన్షన్ నుండి ఎలాంటి కోర్టు అటాచ్మెంట్లు కూడా చేయకూడదని ఆయన తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లో రికవరీ చేయాల్సిన పరిస్థితి తలెత్తితే కేవలం పెన్షనర్లు పొందే DNS రిలీఫ్, అంటే కరువు భత్యం నుండి మాత్రమే రికవరీలు చేయాలని తెలియజేశారు.